టైం. బిగ్ బాస్ సీజన్ ఏ చూస్తున్నావా? చూస్తున్నా. అందులో నీ ఫేవరెట్ కంటెస్టెంట్ నిఖిల్? నిఖిల్ ఎందుకు? నిఖిల్ మంచిగా ఆడతాడు. నిఖిల్ ఫేకా లేదా రియలా అంటే జెన్యున్ అంటే ఏం చెప్తావు? రియల్. ఎందుకు అంటే నీకు ఏ క్వాలిటీ నచ్చింది? అందరితో మంచి ఉంటాడు, గేమ్స్ మంచిగా ఆడతాడు. అయితే పృథ్వీ నిఖిల్ లో కంపేర్ చేస్తే ఎవరు బాగా ఆడతారు? ఇద్దరు మంచిగా ఆడతారు. పృథ్వీ ఆడతాడు అంటే విష్ణుప్రియ పృథ్వీని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి చూస్తుంది అని అంటున్నారు కదా, దాంట్లో ఎంతవరకు నిజం ఉంది అంటారు? మరి విష్ణుప్రియ ఎలా ఆడుతుంది? విష్ణుప్రియ పృథ్వీతో ఎక్కువ ఉంటది, గేమ్స్ మీద అంత ఇంట్రెస్ట్ పెట్టదు. అండ్ అమ్మాయిల్లో నీ ఫేవరెట్ అంటే ఎవరు చెప్తారు? అమ్మాయిలో యష్మి. నాగమణి కంట ఎప్పుడు ఎమోషనల్ అవుతాడు, గేమ్స్ లాస్ట్ కి వచ్చి మధ్యలో వెళ్ళిపోతాడు మళ్ళా. అంటే నాగమణి కంట ఈ క్వాలిటీ చేంజ్ చేసుకుంటే టాప్ 5 లో ఉంటాడు అనే క్వాలిటీ ఏంటి? ఎమోషనల్. ఎమోషనల్ ఎమోషనల్ చేంజ్ చేసుకుంటే టాప్ 5 లో ఉంటాడు. యష్మి. యష్మి యష్మిలో నీకు నచ్చిన క్వాలిటీ ఏంటి? గేమ్స్ మంచిగా ఆడుతుంది. అంటే చాలా అగ్రెసివ్ అవుతుంది కదా, గేమ్ కి ఎఫెక్ట్ కాదంటావా? మళ్ళీ ఇక్కడ బాగా అగ్రెసివ్ చూపిస్తున్నారు కదా, అంటే రియల్ ఆడుతున్నారా అందరూ ఫేక్ ఆడుతున్నారా? కొంతమంది ఫేక్ కొంతమంది రియల్ ఆడుతున్నారు. ఫేక్ అంటే ఎవరు చెప్తావు? మణికంట ఇంకా ఇంకెవరులే. మణికంట జెన్యున్ అంటే ఎవరు చెప్తావు? జెన్యున్ గా ఇప్పుడు ఎవరు నేను అంత చూడట్లేదు. ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాయి కదా, దాంట్లో ఎవరు బాగా ఆడుతున్నారు? మెహబూబ్. మెహబూబ్ ఎందుకు? మెహబూబ్ మంచిగా ఆడతాడు. అంటే మెహబూబ్ రాగానే కొంచెం ఫిట్నెస్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నాడు అనిపిస్తుంది అంటున్నారు, నిజమేనా మరి? నిన్న మనకి గంగవ్వకి ఇంకా నాగమణి కంటకి మధ్యలో ఒక ఫన్నీ కన్వర్జేషన్ అయింది కదా, నాగమణి కంటకి నామినేట్ చేస్తా అని. సో అప్పుడు ఎలా అనిపించింది? మంచిగా అనిపించింది. ఈ వీక్ లో ఎవరు వెళ్ళిపోతారు అనుకుంటున్నాం? ఈ వీక్ మణికంట. మణికంట ఫిక్సా? ఫిక్స్. సో ఇప్పుడున్న కంటెస్టెంట్స్ లో టేస్టీ తేజ, రోహిణి, ఇవన్నీ వచ్చాయా? అన్లిమిటెడ్ ఫన్ కామెడీ ఉంటది అంటావా మరి? ఉంటది. ఇన్ఫినిటీనా? ఇన్ఫినిటీ. సో ఎట్లా అనుకుంటున్నావు అంటే ఏ విధంగా? ఎక్కువ జోక్ చేస్తారు వాళ్ళు కామెడీస్. గంగవ్వ లాస్ట్ సీజన్ లో చూసుకున్నట్టయితే మధ్యలో వెళ్ళిపోయింది కదా గేమ్ మధ్యలో. సో ఈసారి అయినా ఫుల్ దాకా ఉంటుందా, మన మధ్యలో వెళ్ళిపోతుందా? వెళ్ళిపోతుంది. మధ్యలో వెళ్ళిపోతుంది. ఓకే. అయి సారీ, మరి ఇప్పుడు వరకు వెళ్ళిపోయిన నామినేషన్ అయిన వాళ్ళు రీఎంట్రీ ఇస్తే ఎవరు రీఎంట్రీ ఇస్తే బాగుంటుంది? నాకు నైనిక. నైనిక ఎందుకు? నైనిక మంచిగా. నైనిక అది ఫెయిర్ ఎలిమినేషనా ఫేక్ ఎలిమినేషనా? ఫెయిర్ ఎలిమినేషన్. ఫెయిన్. ఫెయిర్. ఎందుకని? ఎందుకంటే థ్యాంక్ యూ.